సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు రాజయ్యకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన కార్మికులు. గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ ను పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరికట్టి చందర్. రామగుండంలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతా రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలకంటి గ్రామంలో పీకట స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. సోమనపల్లి గ్రామంలో హరితహార కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనను ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన ఎమ్మెల్యే కోరికంటి చందర్. సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్. చీపురు పట్టిన రామగుండం తహసీల్దార్. 29వ డివిజన్ లో రామగుండం కార్పొరేషన్ కమిషనర్ నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం. చెలో హైదరాబాద్ మున్సిపల్ సిడిఎంఏ ఆఫీస్ ముట్టడికి తరలి వెళ్లిన మున్సిపల్ కార్మికులు. 44వ డివిజన్ లో రజక సంఘ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్. గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్వచ్ఛ భారత్ లో భాగంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ ను ఎమ్మెల్యే చందర్ పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పేద మహిళలు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారని, మహిళల పొయ్యి కష్టాలు తీర్చేందుకే ఉచిత గ్యాస్ ను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందిన మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేయగా, ఇంకా తెల్ల రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేని మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే చందర్ కోరారు. గతంలో చాలా సందర్భాలలో ఈ యొక్క ఫ్రీ కనెక్షన్స్ ను ఇవ్వడం జరిగింది, వెళ్ళన్నారా కనెక్షన్స్ గతంలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు కూడా ఈ యొక్క పథకాన్ని ప్రజలకు అందించేటువంటి ఒక కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పథకాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కొంతమందికి అసలు కనెక్షన్ ప్రైవేట్ కనెక్షను వేరే ఇంకో కనెక్షన్ ఉన్నా కూడా వాళ్ళకు రేషన్ కార్డులో చూసినట్టయితే ఆ రేషన్ కార్డులో గ్యాస్ ఉన్నది అని చెప్పేసి వచ్చినటువంటి సందర్భాలను కూడా చూసినాం. అందుకోసమే వద్దులే కార్డులో డెలిషన్ చేసి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు వంట వండేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సబ్సిడీ గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కూడా 1 రూపాయి కూడా ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఒక పథకం కాబట్టి ఇంకా కావాల్సినటువంటి వాళ్ళు తప్పకుండా దరఖాస్తులు చేసుకోండి. అతి త్వరలోనే మళ్ళీ మీకు కొన్ని కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వకమైనటువంటి కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన
జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుడు రాజయ్య కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈ రోజు ఉదయం జనరల్ షిఫ్ట్ కార్మికులు మరియు వివిధ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేయడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పోలీస్ అధికారులు ఎన్టీపీసీ యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే వెంటనే ఈ సర్వీస్ రోడ్డు పునరుద్ధరణకై చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా రాజీవ్ రహదారిపై MRO ఆఫీస్ నుండి మేడిపల్లి సెంటర్ వరకు స్పీడ్ లిమిట్ బోర్డ్స్ మరియు ఎన్టీపీసీ కర్మాగారం ఉండాలని చూసిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే రాజయ్యకు నష్టపరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ప్రమాదం ఏదైతే ఉందో మల్లెలపల్లి రాజయ్య అంటే వాళ్ళ డ్యూటీ చేసి ఇంటికి పోయి అన్నం తిని తిరిగి వస్తే లోపలికి వెళ్ళి అటువంటి ప్రమాదంలో అత్యంత వేగంగా వచ్చి ఆ కారు గుద్ది ఇక్కడ అక్కడికక్కడే చనిపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబానికి సంబంధిత యాజమాన్యం అంటే ఎన్టీపీసీ యాజమాన్యం, ఎందుకంటే ఆయన ఆన్ డ్యూటీలో ఉన్నాడు, ఆయన డ్యూటీలో ఇంటికి పోయి అన్నం తినేస్తున్నాడు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన డ్యూటీలో ఉన్నట్టుగానే భావించి మళ్ళీ ఎన్టీపీసీ యాజమాన్యం కూడా తనకు నష్టపరిహారంగా ఇవ్వ ఎక్స్క్యూజ్ చెల్లించాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యం తెలియజేస్తా ఉన్నాం. అట్లనే సంబంధిత కాంట్రాక్ట్ సంబంధిత కారుడు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ద్వారా కూడా ఆ కుటుంబానికి సరైనటువంటి ఆర్థిక సాయం ఆర్థికంగా వాళ్ళకు ఆదుకొని ఆ యొక్క కారు ఓనర్ పై చర్య తీసుకొని పోలీసు సంబంధిత పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. లేని ఎడల ఈ కార్మికులు ఇది ఇంతటితోటే కాదు, ఈ రాజయ్య మరణంతో అయినా మనం అందరం కన్ను తెరిచి రేపు జరగబోయే రాజయ్య కుటుంబానికి కనుక సరైనటువంటి న్యాయం జరగకపోతే మనందరం కూడా రోడ్డుపైకి వచ్చి ఇదే విధంగా మనం ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలుస్తా ఉన్నాం. ఇవాళ రాజయ్య కుటుంబానికి ఎన్టీపీసీ యాజమాన్యం కూడా గతంలో ఇచ్చినట్టుగా ఆయన ఆన్ డ్యూటీగానే ప్రకటించి తనకు రావాల్సినటువంటి ఎక్స్క్యూజ్ తక్షణమే ప్రకటించమని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేయడానికి సిద్ధం ఉండాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యం తెలియజేస్తూ సంబంధిత పోలీసు అధికారులను కూడా దయచేసి కోరుతా ఉన్నాం. మేమేమి మాకేమి సరదా కోసం మేమేమి రావట్లేదు ఇక్కడికి రోడ్డుపైకి, మాకు ఎన్నికల కోసం ఏమి రావట్లేదు. మా కుటుంబ మా కార్మికులు పనిచేసుకుంటూ చనిపోతా ఉన్నాడు, ఇదే రోడ్డు మీద పనిచేసింది కనుక ఇదే రోడ్డు మీద మాకు న్యాయం జరగాలంటే దాని మీద మేము రోడ్ ఎక్కినా తప్ప మేము ఇంకోటి కాదని చెప్పని తెలియజేసుకుంటూ పోలీసు వాళ్ళు కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తా ఉంది. రేపు ఇవాళ ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడతాం, సంబంధిత కారు ఓనర్తో మాట్లాడి రప్పించి పోలీసు వాళ్ళు రప్పిస్తారు. ఆ రెండు ఇద్దరితో మాట్లాడి మనకు సరైనటువంటి న్యాయం జరగని ఎడల మళ్ళా రోడ్డుపైకి రావాల్సి ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ పార్టీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రామగుండం శాసనసభ్యులు కోరుగంటి చందర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ మొదటి సభ్యత్వాన్ని ఎమ్మెల్యే చందర్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, ఎన్నికలు జరిగిన ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి తీరుతామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైన ఉందని, ప్రతి కార్యకర్త సైనికుల వలె పనిచేసి టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతను మరింత పెంచాలని ఎమ్మెల్యే చందర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పాత్ర తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని, తెలంగాణ ఉద్యమకారులకు ఎంతో మందికి రాజకీయ జన్మనిచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని, రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలకంటి గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ సిఐ సతీష్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సమ్మయ్య వారి సిబ్బంది మరియు జైపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో జైపూర్ మండల పరిధిలోని ఎలకంటి గ్రామం బేతు తిరుపతి రెడ్డి ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే పక్క సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరంపై సంయుక్త దాడి చేసి పేకాట ఆడుతున్న బేతు తిరుపతి రెడ్డి, ఎలకంటి జైపూర్, అట్ల అంజిరెడ్డి, జంగిపల్లి, లంబు ఉపేందర్ రెడ్డి, కృష్ణాపూర్, పల్ముకుల సంజీవ్, గంగిపల్లి, గోడ మనోహర్,
గంగిపల్లి, గోడ బాస్క్, గంగిపల్లి, జడి తిరుపతి, సీతంపల్లి, లకావత్ రవి, గద్దరాగిడి, మిర్యాల సురేందర్రావు అన్న 9 వ్యక్తులను పట్టుకొని 75,730 రూపాయల నగదు మరియు ప్లేయింగ్ కార్డ్ స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొరకు జైపూర్ ఎస్ఐ గారికి అప్పగించడం జరిగింది. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ సతీష్, ఎస్ఐ సమ్మయ్య మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడులు పాల్గొన్నారు. స్వచ్ఛ శుక్రవారం హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమనపల్లి గ్రామంలో సర్పంచ్ సత్య సతీష్ గారి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి ముగ్గు వేయడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం అలాగే హరితహారంలో మొక్కలు నాటడానికి గుంతలు త్రవ్వకాలు మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరితహారం గ్రామ ప్రత్యేక అధికారి ఏఈఓ రమేష్, ఉప సర్పంచ్ దివాకర్, వార్డు సభ్యులు హరీష్, ప్రమీల, మధునమ్మ, నంది తిరుపతి, ఈ సెక్రటరీ ఝాన్సీ, రాజలింగం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ రోజు ఉదయం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనను ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వచ్ఛ భారత్ లో జిల్లా అవార్డు పొందడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ఆమెకు వినతి చేశారు. అక్కడే ఉన్న హెచ్కేఆర్ అధికారులకు రోడ్ల పనుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. వీరితో రామగుండం కమిషనర్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. రామగుండం నియోజకవర్గం గోదావరికనిలోని పలు అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన వివిధ గ్రామాలకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా డబ్బులు మంజూరు చేయించి గోదావరికనిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారుల వివరాలు: ఇత్తడి మల్లయ్య 13,000 రూపాయలు, అబ్దుల్ అజీద్ 28,000 రూపాయలు, ఆర్ రామస్వామి 11,000 రూపాయలు, కె స్వప్న 14,000 రూపాయలు, ఎం కొమరమ్మ 33,000 రూపాయలు, ఎం తిరుపతి 28,500 రూపాయలు, జి లక్ష్మి 40,000, ఆర్ లక్ష్మణ్ 60,000, బి రామానుజం 39,000, పి మల్లేశ్వరి 60,000, బి కిషోర్ 60,000, మొత్తం 386,500 రూపాయల చెక్కు పంపిణీ చేశారు. వివేకానందరావు విద్యానికేతన్. నాలెడ్జ్ విల్ బ్రింగ్ యూ ద ఆపర్చునిటీ టు మేక్ ఎ డిఫరెన్స్. ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ టుడే. వివేకానంద విద్యానికేతన్ స్కూల్, అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ కుమారి సౌగాని, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ కరీంనగర్ విత్ ఓవర్ 30 ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. వివేకానంద విద్యానికేతన్ ఈజ్ ఎ స్కూల్ విత్ డిఫరెన్స్ ఇన్ దేర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కోలాటిక్ అండ్ కోస్కోలాటిక్ activities. We are with student friendly flexible education with complete English speaking atmosphere with well experienced faculty. We have spacious own campus with residential IIT and medical foundation classes. We assure that every little bud blooms to a strong individual at Vivekananda Vidyaniketan. Admissions are in progress. Vivekananda Vidyaniketan, Bharat Nagar, Karimnagar. Call 9652-964-964 or 888-699-9918. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. తెలంగాణ
తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. 29వ డివిజన్ లో రామగుండం కార్పొరేషన్ కమిషనర్ నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ బొబ్బిలి సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఫైన్ క్లాన్ సెంటర్ లో సిల్ట్ క్లీనింగ్ చేయించడం జరిగింది. మున్సిపల్ శానిటేషన్ అధికారి కిషోర్, సూపర్వైజర్ ఉమా మహేష్, ఆర్పి సంస్కృత నరేష్, గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్వచ్ఛ భారత్ లో భాగంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో సర్పంచ్ పసుపుల నాగలక్ష్మి భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న చెత్త మరియు పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు మరియు ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు అన్ని కూడా గ్రామంలో లేకుండా చేసే, అలాగే వాటి వాడకం మొత్తం తగ్గించాలని, అలాగే వాతావరణ మార్పుల వల్ల కలిగే వ్యాధుల పట్ల జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ కార్యదర్శి మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు మరియు పెద్దలు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా రామగుండం తహసీల్దార్ రామచంద్రయ్య చీపురు పట్టారు. గ్రీన్ ఫ్రైడేను పురస్కరించుకుని ఈ రోజు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇల్లు, వాడలు, నగరాలు శుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ వద్ద మున్సిపల్ కార్మికులు చెలో హైదరాబాద్ వెళ్తున్న 5 బస్సులను సిఐటియు జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ జెండా ఊపి హైదరాబాద్ కు పంపించారు. జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ లో విలీనమైన 8 గ్రామాలు రేకుర్తి, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, ఆరేపల్లి, వల్లంపాడ్, పద్మానగర్, అలుగునూరు, సదాశివపల్లి కార్మికులు కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి బయలుదేరారు. జమ్మికుంట హుజురాబాద్ కార్మికులు అక్కడి నుండి 2 బస్సుల్లో హైదరాబాద్ లో సిడిఎంఏ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున వెళ్లినట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు 11వ పిఆర్సీ కనీస వేతనం 24,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో విలీనమైన 8 గ్రామాల కార్మికులకు కరీంనగర్ మున్సిపాలిటీ కార్మికులతో సమానమైన వేతనాలు జీవో నెంబర్ 14 ప్రకారం 12,000, 15,000, 17,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 4-5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని, దీన్ని జయప్రదంగా నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపాలిటీలో ఉండే టిఆర్ఎస్ కేవీ అనుబంధ కార్మిక సంఘం కూడా సమ్మెలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. సంఘాలకు అతీతంగా పోరాటాలు చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి జనగాం రాజమల్లు, నాయకులు రవి, అజ్ను, బుజ్జమ్మ, మురళి, రమేష్, శంకర్, రాజేశ్వర్, మహేష్, పర్శరాములు, అనిల్, అమర్, రాజయ్య, మల్లేష్, అంజయ్య, రాజేశ్వర్, సుధాకర్, రమేష్, భూమయ్య, లక్ష్మి, జ్యోతి, శారద, శాంత, రాజమౌళి 250 మంది కార్మికులు పాల్గొన్నారు. గోదావరికనిలోని 44వ డివిజన్ లో రజక సంఘం కార్యాలయ భవనాన్ని పూర్తి చేయాలని ఆ సంఘం నాయకులు బొడ్డుపల్లి నారాయణ, కొండపర్తి శ్రీనివాస్, నేరెళ్ల శ్రీను, మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల ఆశ, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను డిమాండ్ చేశారు. 44వ డివిజన్ రజక సంఘ భవనం, ఇది గత 3 సంవత్సరాల నుండి ఈ భవనాన్ని పూజ చేయడం జరిగింది. ఆ పూజ చేసిన తర్వాత మా వార్డులో ఉన్న కార్పొరేటర్ సతీష్ గారికి, మళ్ళీ సరూప గారికి అప్ప చెప్పడం జరిగింది. దాన్ని 3 సంవత్సరాల బిల్డింగ్ను
అప్పటి నుండి ఇప్పటిదాకా ఏం పూర్తి చేయకుండానే వాళ్ళది పక్క వాళ్ళది మహిళా గ్రూప్ది అన్ని పూర్తి చేసి ఓపెన్ చేస్తూ ఉన్నాడు. మనది మాత్రం పూర్తి చేయకుండా ఈ బొందల్నే మరి సాకలకు నీళ్ళంటే ఇష్టం అని చెప్పేసి దోబిగాడు ఈయన కడతాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఏం పూర్తి కాకుండానే ఈయన పూర్తి చేయకుండానే ఇవాళ ఎమ్మెల్యే గారిని పిలిపించి దీన్ని ఓపెన్ చేద్దామని అనుకుంటాను. కానీ మా కుల సంఘాలలో ఎవరికి తెలియకుండా ఒక ఇద్దరికో ముగ్గురికో చెప్తే ఇది అయ్యే ముచ్చటే కాదు, మాకు ఒక సంఘాలు ఉన్నాయి, మాకు ఒక కులం ఉన్నది, మా కులంలో ఒక్కలో చెప్పకపోయినా మాకు రేపు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారు ఆయన దృష్టిలో పెట్టుకొని దీన్ని పూర్తి చేసి రేపు పొద్దున 5 తారీఖు 2 తారీఖు ఈయన పని అయిపోతుంది కాబట్టి మాది ఈయన ఇదే బొంద ఇట్లనే ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని పూర్తి చేస్తే మేము ఎమ్మెల్యే గారిని పిలిచి రేపు దీన్ని మేము కార్యక్రమం చేసుకోవడానికి మేము ఉన్నాము. కాకపోతే మాండవారిలో జరిగింది, మేము ఎమ్మెల్యే గారిని ఉన్న ఎమ్మెల్యే గారిని పాత ఎమ్మెల్యే గారిని మేము సోమవారం సత్యనారాయణ గారిని అడిగితే మాకు ఇది చేసిండు. మేము ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని మేము చేయించుకుంటాం, కానీ ఇది మాది పూర్తి లేదు కాబట్టి మేము దీన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద ఇది ఇట్లనే ఉంటే రేపు పొద్దుగాల దీని మీద దేనికైనా రజక సంఘం వాళ్ళు నిరాదీక్షలు కానీ దేని కానీ ముందుపడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీన్ని ఇలాంటి పనులు చేయకుండా ఏదైనా పూర్తి చేసిన పనులు ఉంటే పూర్తిగా మాకు పూర్తిగా సహకరించి చేసి మమ్మల్ని పిలిస్తే రేపు రాగలుగుతాం, కానీ దీని గురించి పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు రాజయ్యకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన కార్మికులు. గోదావరి గని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ ను పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరికట్టి చెందర్. రామగుండంలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతా రామగుండం ఎమ్మెల్యే కోరికట్టి చెందర్. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలకంటి గ్రామంలో పీకట స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. సోమనపల్లి గ్రామంలో హరితహార కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనను ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసిన ఎమ్మెల్యే కోరికట్టి చందర్. సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన రామగుండం ఎమ్మెల్యే కోరికట్టి చందర్. చీపురు పట్టిన రామగుండం తహసీల్దార్. 29వ డివిజన్ లో రామగుండం కార్పొరేషన్ కమిషనర్ నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం. చెలో హైదరాబాద్ మున్సిపల్ సిడిఎంఏ ఆఫీస్ ముట్టడికి తరలి వెళ్లిన మున్సిపల్ కార్మికులు. 44వ డివిజన్ లో రజక సంఘ కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్. గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని స్వచ్ఛ భారత్ లో భాగంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.